ఇద్దరు వ్యక్తులున్నారు. ఒకప్పుడు బాగానే ఉండేవార్లండి. ఏమైందో ఏమో గాని ఈ మధ్య అస్సలు మాట్లాడుకోవటం లేదు. ఇద్దరు మధ్య తడిసిన దూది వేసినా భగ్గుమనే పరిస్థితి. అనుకోకుండా వీరిద్దరూ ఒకే పోటీలో పాల్గొన్నారు. విధి ఆడిన వింత నాటకం. ఆ పోటీలో వీరిద్దరే ప్రధాన పోటీదారులయ్యారు. వీరిద్దరిలో ఒక ఆయనకు పలుకుబడి ఎక్కువ, దాంతో రెండో ఆయనకు దెబ్బడిపోయింది. అందుకే అంటారు పవర్తో పెట్టుకోకూడదు అని. పెట్టుకుంటే ఏమవుతుంది? షాక్ కొడుతుంది. ఇందుకే ఆ ఇద్దరు ఎవరు అనుకుంటున్నారా? ఇంకెవరు? మన బాలయ్య, మన నాగ్. పాపం నాగ్ నటించిన మనం ఎంత మంచి సినిమా అండి. విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమా. మహానటుడు అక్కినేని చివరి సినిమా. అద్భుతమైన కథ, రసవత్తరమైన స్క్రీన్ ప్లే, కళ్లు చెమర్చే భావోద్వేగాలు. ద్వందార్థాలు ఉండవు, రక్తపాతాలు ఉండవు, అనవసరపు బిల్డప్ షాట్స్ ఉండవు, ఊహకందని సన్నివేశాలు ఉండవు. చక్కగా నేలపై నడిచే కథ. అలాంటి సినిమాను ప్రథమ ఉత్తమ చిత్రంగా ఎంపిక చేయాల్సింది పోయి రెండో స్థానంతో సరిపెట్టారు. ఫస్ట్ ప్రైజ్ బాలయ్య లెజెండ్ కి ఇచ్చేశారు. అంతటితో ఆగారా? ఏకంగా 9 అవార్డులు లెజెండ్ కి సమర్పించుకున్నారు. వీరి స్వామి భక్తి కోల. మరి ఇంత స్వామి భక్త. పవర్ పనిచేస్తే అలా ఉంటుంది మరి. అంటే స్వయంగా బాలయ్య ఈ వ్యవహారం నడిపించాడని అంటలేదు. ఆయన కాకపోయినా ఆయన ఆశీస్సుల కోసం కమిటీ పెద్దలే నాకి అన్యాయం చేసుండొచ్చుగా. ఇది మా అభిప్రాయం కాదండోయ్, అందరూ అంటుందే చెప్తున్నాం. సో దీని బట్టి అర్థమవుతున్న విషయం ఏంటి అంటే, ఏపీలో అవార్డులు కావాలి అంటే బాలయ్యకు శరణం పలకండి, లేదా బాలయ్యతో సినిమాలు తీయండి. ఖచ్చితంగా అవార్డులు మీ వెంటే. ఇంకెందుకు ఆలస్యం? ఆలసించిన ఆశాభంగం, మంచి తరుణం మించిన దొరకదు. బాలయ్య జిందాబాద్. నాటి పింగళి నాగేందర్రావు గారి నుంచి నేటి సాయి మాధవ్ బుర్రా వరకు తెలుగు సినిమా చాలా మంది రచయితల్ని చూసిందే. ఎవరి ప్రయాణం వారిది, ఎవరి సంతకం వారిది. వీరిలో ఉద్దండులు కానివారు ఎవరూ లేరు. అయితే సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండాలని లేదు. తెలుగు సినిమాకి చెందిన ఎక్కువ మంది రచయితల విషయంలో అదే జరిగిందే. ఒకరిద్దరు రచయితలు మాత్రం సరస్వతితో పాటు లక్ష్మి కరుణా కటాక్షాల్ని కూడా పొందగలిగారు. వారిలో పరుచూరి బ్రదర్స్ ది మొదటి స్థానమైతే, తర్వాత చెప్పుకునే పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్. పరుచూరి వారు దాదాపు 300 పైచీలకు సినిమాలకు మాటలు రాశారు. విచిత్రం ఏంటి అంటే, త్రివిక్రమ్ దర్శకుడు కాకముందు మాటలు రాసిన సినిమాల సంఖ్య కేవలం 6. 100 సినిమాలకు మాటలు రాసి పరుచూరి బ్రదర్స్ సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలను కేవలం 6 సినిమాలలో దక్కించుకున్న ప్రతిభాశాలి త్రివిక్రమ్. అంతేకాదు, దర్శకులపై రామ్ గోపాల్ వర్మ ఏ స్థాయిలో ప్రభావం చూపారో, రచయితలపై త్రివిక్రమ్ ఆ స్థాయిలో ప్రభావం చూపాడు. ఆయనను చూసి రైటర్లు అయిన వారు చాలా మందే ఉన్నారు. ఆయన శైలిలో మాటలు రాయాలని తప్పించే రచయితలు ఉన్నారు. ఆ విధంగా తక్కువ సినిమాలతోనే తెలుగు సినిమా సాహిత్యంపై బలమైన ముద్ర వేసిన ఘనాపాటి త్రివిక్రమ్. తెలుగు సినిమా పుట్టిన తర్వాత మెగాఫోన్ పట్టుకుని సక్సెస్ అయిన దర్శకుల్లో దాసరి నారాయణరావు, జంధ్యాల తర్వాత స్థానం త్రివిక్రమ్దే. ప్రస్తుతం రచయితలందరూ మెగాఫోన్ వంక చూస్తున్నారు. దీనికి ప్రేరణ కూడా త్రివిక్రమే. ప్రస్తుతం ఎస్ఎస్ఆర్ రాజమౌళి తర్వాత అత్యధిక పారితోషికం తీసుకుంటున్న దర్శకుడు కూడా త్రివిక్రమే. ఇదంతా ఒక రచయిత సాధించిన ఘనత. సినిమా అనేది పేపర్ వర్క్ తోనే పూర్తవుతుంది, మిగిలిందంతా ఒట్టి తంతు మాత్రమే. ఇది మేధావులు సైతం అంగీకరించిన నిజం. ఆ విధంగా చూసుకుంటే రచయితను మించిన దర్శకుడు ఎవరుంటారు చెప్పండి? అందుకే మొన్నటి దాసరి, నిన్నటి జంధ్యాల, నేటి త్రివిక్రమ్ లెజెండ్స్ అయ్యారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ మాటల మాంత్రికుడు పుట్టినరోజు నేడు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతోంది తెలుగు వన్.